జూలై 17 నా కారం చెడు మృత వీరుల 34వ సంస్మరణ సభ చీరాన మండలం విజయనగర్ కాలనీలో నిర్వహిస్తున్నారు. సభకు దళిత ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కారంచేడు బాధితుల సంఘం విజయనగర కాలనీ గ్రామ పెద్దలు కోరారు. చీరాల ఆర్ఎన్బి అతిథి గృహంలో విజయనగర కాలనీ గ్రామ పెద్దలు విలేకరుల సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ 1985 జూలై 17న కారంచేడు భూస్వాములు మాదికపల్లెపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. ఈ దాడిలో 7 ప్రాణాలు కోల్పోగా ఎంతో మంది క్షతగాత్రులైన ఘటన గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనలో అమరులైన దళిత వీరులకు జూలై 17న విజయనగర కాలనీ రుధిర క్షేత్రం వద్ద సంస్మరణ సభ జరుగుతుందన్నారు. సమావేశంలో విజయనగర కాలనీ పెద్దలు, కారంచేడు బాధితుల సంఘ నాయకులు దుడ్డు భాస్కర్రావు, బి లక్ష్మీ నర్సయ్య, గ్రామ పెద్దలు మోషే, తేళ్ల దేవదానం, దుడ్డు యేసుపాదం, యాకోబు పాల్గొన్నారు. 1985 జూలై 17వ తారీఖు మరి జరిగింది 34 సంవత్సరాలు. ఇప్పటికి 34 సంవత్సరాలైన అలాంటి మరణకాండ మరి ఎన్నడు మరి కని విరిగినటువంటి ఆ యొక్క సహదృశ్యాలు ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. కానీ ఒక్కొక్కరిని ఒరే మాదిగనా పడకలారా, మీరు మాకు ఎదురు తిరిగేవాళ్ళ, మేమంటే ఏమనుకున్నాం, కమ్మవాళ్ళు బొట్టు పెట్టుకొని ఇంటింటికి కమ్మ జాతి మన కమ్మవాళ్ళు మొత్తం కలిసి రండి మాదిగ పని మీద పోయి పడదాం, మరి ఈ విధంగా వాళ్ళందరూ ఎట్లా వస్తున్నారంటే కర్రలు బరిసలు భక్తులు తీసుకుని వచ్చి మాదిగపల్లి పైన మారణకాండ చేశారు. కొంతమందిని పొలాల మీద తీసుకెళ్లారు, మరికొంతమందిని మరి పొలాల మీద నరికారు, కొట్టారు, హింసించారు. మరి ఆ విధంగా తీసుకెళ్ళిన బట్టి మరి ఈ శిక్ష మరి వాళ్ళకు పడినంతవరకు కూడా మరి ఉద్యమం ఆగదని మరి నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. 1985 జూలై 17న ప్రకాశం జిల్లా కారంచేడులో కమ్మ భూస్వాములు మాదిగపల్లి మీద పడి విచక్షణ రహితంగా నరికి 6 చంపి 50 పైగా క్షతగాత్రం చేసిన సంఘటన ఇప్పటికీ రేపు రాబోయే జూలై 17వ తారీఖుకి 34వ సంస్మరణ జరగబోతూ ఉంది. కాబట్టి ఇలాంటి దురహంకారులకి శిక్ష పడే వరకు కూడా మేము వదలమనే ఉద్దేశంతో కారంచేడు బాధ్యతలు ఉన్నటువంటి కారంచేడు గ్రామస్తులైన విజయనగర కాలనీ వాస్తవ్యులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి వాళ్ళకి శిక్షలు పడేదాకా కూడా నిజాయితీ కోర్టుకి సాక్ష్యాలు చెప్పేసి నిలబడ్డ చరిత్ర అయితే విజయనగర కాలనీ గ్రామానికి ఉందని చెప్పేసి ఇదంతా తెలియజేస్తున్నాను. కారంచేడు బాధిత గ్రామ కమిటీ తరపు నుంచి మేము రేపు జూలై 17కి అందరినీ ఆహ్వానిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ 34వ సంస్మరణ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కారంచేడులో కమ్మ భూస్వాములు అతి దారుణంగా మాదిగపల్లిపై పడి మరి 6 చంపి ఎందరినో గాయపరిచినటువంటి ఆ రోజు జూలై 17 ఈరోజు మరి రేపు లేదు ఎల్లుండి జూలై 17కు సంబంధించి కారంచేడు మృతవీరుల 34వ సంస్మరణ సభను విజయనగర కాలనీ సమీపంలో ఉన్నటువంటి రుధిర క్షేత్రం దగ్గర 10 గంటలకు కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి కారంచేడు బాధితులమైన మేమందరం కూడా ఈ ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నాము. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.